సొంతి ఇంటి కల నెరవేర్చుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు జనం క్యూ కడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిన్న ఒక్క రోజే 11913 దరఖాస్తులు వచ్చాయి. అప్లికేషన్కు రేపే చివరి తేదీ కావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇంకా పథకానికి దరఖాస్తు చేసుకునే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. దరఖాస్తు గడువు తేదీని పొడిగించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇటు ప్రభుత్వం చెప్పడంతో ఇటు అప్లై చేసుకోవడానికి అయితే బార్లు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 3 రోజుల పాటు డేట్ ఉంటుందని చెప్పి చెప్పడంతో నిన్నటి నుంచి కూడా ఇటు దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది కూడా ఇటు కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఇటు ఏదైతే నగరపాలక సంస్థ ఉన్నదో ఆ నగరపాలక సంస్థకు అప్లై చేయడానికి బారు తీరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రేపటి వరకే చివరి గడువు ఉంటుందని చెప్పి ప్రభుత్వము ప్రకటించడంతో దాదాపుగా చాలామంది కూడా ఇటు 3 లక్షల రూపాయలు లబ్ధి పొందడానికి ఇటు తమ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి నగరపాలక సంస్థల లోపల కార్యాలయం లోపల ఉన్నాము. ఇక్కడ సపరేట్గా ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కౌంటర్ లోపల ఇటు దాదాపుగా చాలామంది కూడా తాము అప్లై చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా దరఖాస్తులు కూడా రావడం కూడా జరిగింది. దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 11913 దరఖాస్తులు నిన్న ఒక్కరోజే రావడం కూడా జరిగింది. తమకు ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం లబ్ధి చేకూరుతుంది అని చెప్పి చాలామంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ కరీంనగర్ బుట్టగరం కాలనీ సుభాష్ నగరు. మన గృహలక్ష్మి పెట్టంగానే సంతోషపడ్డాము. ఇంతకుముందు వార్తల్లో చెప్పారు వస్తుంది అన్న తర్వాత చూస్తున్నాము, ఎదురు చూసినాము. అది ఇప్పుడు ఆసన్నమైంది, అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాము. కానీ 3 రోజుల టైం సమయం ఇచ్చిండు, దాంట్లో కొన్ని సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రము, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అని కొంచెం లేకపోతే ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ మమ్మల్ని దయచేసి ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. అంటే ఈరోజు మీరు అప్లై చేస్తున్నారా? అంటే మీకు దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు అంతా కూడా సిద్ధమైన ఇక్కడికి రాగానే 2 సర్టిఫికేట్లు ఇవ్వనగానే మళ్ళీ ఆగి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెతుకోవడం జరుగుతుంది. దాని గురించే మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, అంతే, వేరే ఏం లేదు. ఇంకా ప్రభుత్వం ఒకవైపు రేపటి వరకే లాస్ట్ డేట్ అని అంటున్నది కదా, మరి ప్రభుత్వానికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయదలుచుకున్నారా? అదే విజ్ఞప్తి చేస్తున్నామండి, ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుంది అని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే సడన్గా అనేసరికి బ్యాంకు పాస్బుక్ కావాలి, తర్వాత ఆధార్ లింకు కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ సమయానికి దొరకదు, దానికి టైం పడుతుంది, 2-3 రోజులు టైం పడుతుంది మినిమం. అందుగురించే కొంచెం టైం ఇస్తే బాగుంటుందని మేము మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. మొత్తానికి అయితే చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు ఒక మహిళ ఉన్నారు, ఇక్కడికి అప్లై చేసుకోవడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ లోపల తీసుకున్నట్లయితే ఏదైతే దరఖాస్తుకు ఓటర్ కార్డు నెంబరు, ఇటుతో పాటుగా ఆధార్ కార్డు నెంబరు, తర్వాత ఆహార భద్రత కార్డు నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంకు పేరు, ఐఎఫ్సి కోడు, తర్వాత ఒకవేళ వితంతువు అయితే వితంతువు, లేదైతే ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ, లేదంటే ఇటు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆ కాలం కూడా ఉండడం జరిగింది. తర్వాత వారి యొక్క ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా సర్టిఫికెట్లు, దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, వీళ్ళు అడిగినటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇటు ఏదైతే గృహలక్ష్మి కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి ఫామ్ లోపల ఇంక్లూడింగ్ చేయాల్సినట్టుంది. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాం, కిసాన్ ఆరుండ వచ్చినాం ఇక్కడే. అంటే ప్రభుత్వము ఇల్లు కట్టుకోవడానికి మహిళలకు 3 లక్షల రూపాయలు ఇస్తుంది అని చెప్పి అంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇస్తారని మా నమ్మకం, మాకు జాగా ఉంది కానీ డబ్బులు లేవు కట్టుకోవడానికి, అందుకొరకే అప్లై చేసుకోవడానికి వచ్చింది. అప్లై చేసుకున్నారా? దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి సార్, అయిపోయినాయి. మరి ఈ 3 లక్షల రూపాయలు తొందరనే వస్తాయని అనుకుంటారా మీరు? వస్తాయని అనుకుంటున్నాం, ఇక వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి వస్తాయనే అనుకుంటున్నాం. మరొక దరఖాస్తుదారు ఉన్నట్టు చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఈ మహిళ పేరు మీదనే ఈ దరఖాస్తు చేయాలని చెప్పి ఉన్నది కదా, మీరు అప్లై చేసుకోవడానికి వచ్చారు కదా, ఎట్లా ఉన్నది? సార్, ఇప్పుడు నేను కరీంనగర్ కార్పొరేషన్లో ఉంటాను, నేను నాకు ల్యాండ్ ఉంది. ఇప్పుడు మనకు ప్రభుత్వం 3 లక్షల సాయం అన్నది మంచి పథకమే, ఓకే. ఇప్పుడు మనకు కార్పొరేషన్లో పర్మిషన్ తీసుకోనికే 1 లక్ష రూపాయలు అవుతున్నాయి, ఇక మిగిలేదు 2 లక్షలు. ఆ 2 లక్షలతో ఏమవుతుంది అది కొంచెం ప్రభుత్వం వారు ఆలోచించాలి. అంటే కార్పొరేషన్లో ఉన్నటువంటి వారు పర్మిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు అడుగుతున్నారు? కంపల్సరీ 1 లక్ష రూపాయల కొంచెం అటు ఇటుగా అవుతుంది. మనము పక్క రోడ్డు వైండింగ్ 30 ఫీట్ రోడ్డుకు ఉన్నా కానీ
కంపల్సరీ ఒక 120 గజాలు ఉంటే ఒక 1 లక్ష రూపాయలు 10,000 అటు ఇటుగా అవుతుంది సో మనకు 3 లక్షలలో 1 లక్ష రూపాయలు దానికే పోతే 2 లక్షలలో ఏమైతది సార్ సో ఇది కూడా కొంచెం ప్రభుత్వం వారు ఆలోచించాలి అని అప్లై చేసుకున్నారా మీరు అంటే రేపటికే లాస్ట్ డేట్ అని అన్నారు కదా దీనికి సంబంధించిన పత్రాలు అవన్నీ వచ్చాయా అప్లై చేసుకుంటారా అప్లై చేయడానికి ప్రాబ్లం లేదు సార్ మంచిగా ఉన్నది పద్ధతి ఆధార్ కార్డు మన ఇంటి స్థల వివరాలు అకౌంట్ జిరాక్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉన్న డాక్యుమెంటే అడుగుతున్నారు అంతా బానే ఉంది కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది ఇది దాదాపుగా అంటే నగర సిటీ లోపల ఇక్కడ ఇల్లు కట్టుకునేటువంటి వారు దాదాపుగా 3 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవాలంటే అది ఆ ఇల్లు అంటే పూర్తి కాని పరిస్థితి దాన్ని పర్మిషన్ తీసుకోవాలంటేనే దాదాపుగా 50 నుంచి 100 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు చెప్తున్నారు దాన్ని అంటే నగరం లోపల ఉన్నటువంటి వారికి ఆ 3 లక్షల రూపాయలు పెంచాలని చెప్పి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మనకు కొంతమంది అధికారులు ఉన్నారు నిన్న ఎన్ని వచ్చాయి 66 వచ్చాయండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అప్లై చేసుకున్నటువంటి వచ్చినటువంటి వారు ఏవైతే సంబంధితటువంటి జత చేయాల్సినటువంటి పత్రాలు అవన్నీ తీసుకొని వస్తున్నారా లేకపోతే వాళ్ళకి ఏం అవేర్నెస్ కల్పిస్తారు మేము వారికి అన్ని పత్రములు పెట్టమని చెప్తున్నాము ఒకవేళ ఒకటి మెయిన్ ఎక్కడ వస్తుందంటే సమస్య కులము ఆదాయ ధృవీకరణ పత్రాల దగ్గర వస్తున్నది అది వాళ్ళను పాతవి ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఒకవేళ లేకపోతే ఎంక్వైరీ ఆ టైం వరకు తీసుకోండి అని చెప్తున్నాము వాళ్ళు కూడా దానికి సరే అని చెప్తున్నాము వాళ్ళకు మెయిన్గా చెప్తున్నాము ఖచ్చితంగా ఎంక్వైరీ అప్పుడు ఇవి ఉంటుండే మీరు తీసుకోండి అని చెప్తున్నాము అప్పటి వరకు తీసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాము అంటే ప్రభుత్వము ఈ ఏదైతే గడువు తేదీ రేపటి వరకు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు కూడా కొంతమంది అంటే సోషల్ మీడియా లోపల ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి అవుతున్నది అది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా అది రాలేదండి అది రాలేదు రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది ఓకే అంటే ఒకవేళ ఈ అంటే వచ్చేటువంటి దరఖాస్తు ధరల తాకిడి ఎక్కువ ఉంటే మీరు పై వారిని ఇంకా పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ అవర్లీ కూడా మా పై అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తున్నాము తాకిడి ఎట్లా ఉన్నది ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నాము ఇది మొత్తానికి అయితే అంటే ఇప్పటి వరకు అయితే వీళ్ళకు అధికారులకు రేపటి వరకు గడువు చివరి తేదీ అని చెప్పి అయితే అంటే రేపటి వరకు గడువే అని చెప్పి ఇటు కొద్దిగా సోషల్ మీడియా లోపల కూడా వైరల్ అవుతుంది ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు అధికారులు కూడా ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదు కానీ ఈరోజు తాకిడి ఎక్కువగా ఉండడంతో గడువు ఇంకా పెంచాలని చెప్పి అయితే వీళ్ళు బాధితులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపుగా గడువు పెంచాలని చెప్పి అయితే ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది కరీంనగర్ లోపల ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్ బిగ్ టీవీ కరీంనగర్.